సంగారెడ్డి జిల్లా నాన్కేడ్లో ధ్రువపత్రాలు లేని ఆటోలను సీజ్ చేసినట్లు ఎస్ఏ రంగిరెడ్డి చెప్పారు. వారు మాట్లాడుతూ రాజీవ్ చౌక్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ధ్రువపత్రాలు లేని 8 ప్యాసింజర్ ఆటోలను సీజ్ చేసి ఆర్టీఓ పంపించడం జరిగిందని, ప్రతిరోజు వాహన తనిఖీలు చేయడం జరుగుతుందని, ప్రతి ప్యాసింజర్ ఆటో యజమాని ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని, లేనిచో ఆర్టీఓ వద్దకు పంపడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా వాహనదారులు పోలీసుల మీద చలనాలు తప్పించుకున్నట్టుకు వాహనాల యొక్క నెంబర్లు మార్చుకుని తిరుగుతున్నారని, అలాంటి వాహనాలు పోలీసు తనిఖీలో దొరికితే చలనాలు తల్లించక తప్పదని, నెంబర్లు మార్చుకొని వాహనాలు రోడ్డుపై తిరిగితే ప్రమాదం జరిగినప్పుడు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, కావున వాహనదారులు అలాంటి తప్పులు చేయకూడదని హెచ్చరించారు. నిన్న సాయంత్రం అందాజా 6 గంటలకు నేను మరి మా సిబ్బంది కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 6-8 ఆటోలు వితౌట్ డాక్యుమెంట్స్ తోటి వాటిని నడిపిస్తుంటే వాటిని వెంటనే మేము చెక్ చేసి సీజ్ డాక్యుమెంట్స్ లేకుండా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సో డాక్యుమెంట్స్ లేకుండా ఎవరు కూడా ప్యాసింజర్ ఆటోలు కానీ ఏవి కానీ ఇలాంటి డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంట్స్ లేకుంటే ఖచ్చితంగా మేము వెహికల్ సీజ్ చేసి ఆర్టీఓకి పంపించడం జరుగుతుంది. ఈ 8 ఆటోలను కూడా ఆర్టీఓకి పంపించిన తర్వాత అక్కడ నుంచి క్లియరెన్స్ చేసుకున్న తర్వాతనే మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. కావున దయచేసి పట్టణంలో మండలం నారాయణగేడ్ మండలం ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఖచ్చితంగా అందరికీ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా వెహికల్ ఓనర్స్ కూడా వెహికల్ అమ్మితే కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు. ఇప్పటికైనా ఎవరైనా వెహికల్ అమ్మిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెక్ చేసుకోండి, మీ వెహికల్ మీ పేరు మీద ఉందా, ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని తెలుసుకోండి. లేదు అంటే ఆ వెహికల్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం మీరు బలవుతారు. ఓనర్స్ జాగ్రత్తగా ఉండండి. వెహికల్ అమ్మితే ఖచ్చితంగా అది ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మీ బాధ్యతనే. మీరు ట్రాన్స్ఫర్ చేయించాలి, చేయించిన తర్వాతనే అప్పుడు మీ బాధ్యత తీరుతుంది. లేదంటే అది ప్రమాదం జరిగితే మీకే నష్టం జరుగుతుంది. ప్రమాదం మీరు కూడా కేసులు మీ పైన కూడా కేసులు చేయడం జరుగుతుంది. కావున అందరూ ప్రతి ఒక్క వెహికల్ మెయిన్గా ప్యాసింజర్ ఆటోల్స్, ఈ తుఫాన్లు, ఈ జిప్సీలు ఇవన్నీ ప్యాసింజర్ చూస్తున్నారు, తీసుకుపోతున్నారు, ఏదో 4 డబ్బులు వస్తాయని కానీ ఇన్సూరెన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఇష్టం వచ్చిన నడిపిస్తున్నారు. వ్యాలిడ్ పర్సన్ కాకుండా ఎవరో అనాథరైజ్ పర్సన్స్ బండ్లిచ్చి వాళ్ళు నడిపించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల చాలా రిస్క్ పడడం జరుగుతుంది. అటు వీళ్లకు, డ్రైవర్ ఆటో అతనికి, అటు ప్యాసింజర్స్కు, ఇద్దరు 2 ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి. దయచేసి అందరూ కూడా ఇన్సూరెన్స్ లైసెన్స్ అన్నీ తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నెంబర్ ప్లేట్లు ఈ మధ్యలో ట్యాంపరింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకుండా కానీ, నెంబర్ ప్లేట్ మలవడం కానీ, ఇంకా ఏదైనా కనబడకుండా కానీ చేయడం, మాస్కులు కట్టడం కానీ ఇంకేమైనా చేస్తే మేము ఫోటోలు తీసి వాటిపైన కేసులు బుక్ చేయడం కాకుండా చీటీ కేసు కూడా బుక్ చేసి వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటివి ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు అన్ని చౌరస్తలలో, ఇటు కరసగుత్తి రోడ్డు, రాయపల్లి రోడ్డు, ఇటు కంటి రోడ్డు, నిజాంపేట రోడ్డు, అన్ని రూట్లలో, అన్ని పాయింట్లలో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ లేకుండా మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తాం, ఆర్టీఓ పంపించడం జరుగుతుంది. కావున దయచేసి అందరూ కూడా ఒక్క ప్రతి వెహికల్కు డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండే లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ అన్ని తప్పకుండా కలిగి ఉండాలి. ఫోన్లో చూపించినా సరే మాకు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే ఏదో విధంగా మాకు చూపించాలి. చూపించినప్పుడే వెహికల్ మేము వదిలిపెట్టడం జరుగుతుంది, లేదంటే సీజ్ చేసి ఆర్టీఓ పంపించడం జరుగుతుంది.